నేను నీకో సోదాయని నా కోసం రాస్తాడని కాబట్టి మన తిరుమల సీతారామ శాస్త్రిని మనం ఎక్కువ మంది రచయితలము సంగీతం కాబట్టి శాస్త్రి గారు మన కోసం రాస్తాము, మన నేనేమో వాళ్ళ కోసం రాస్తాను. లేకుంటే నేను కుమురం భీముడో కుమురం భీముడో కుర్రాసు నెగడోలే మండాలి కొడుకో. నేను చేసిన చమత్కారం ఏంటంటే మూలలో ఉన్నటువంటి 95 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ పదాలు తీసుకొచ్చి నేను కూడా అర్థం కాకుండా రాసిన అది ఎన్టీఆర్ విస్ఫోటం వల్ల అందరికీ అర్థం తప్పేంటి. విశ్వనాథ శాస్త్రి గారు ఏమంటారు, అవునయ్యా నా పద్యం ఎవరికి అర్థం? విశ్వనాథ శాస్త్రి గారిని పాషాణ పాక ప్రభు అన్న పాషాణ అంటే రాయి, రాతి పాకం ఏందయ్యా, ఏదో బెల్లం పాకం చక్కెర పాకం ఉంటుంది కానీ పాషాణ పాక రాతి ప్రభు అంటే ఆయన అన్నాడు తెలుసుకోండి వస్తారా తెలుసుకోవాలి. నేను ఎడ్యుకేట్ చేస్తున్నా, మరి తిరుగుతున్న సినిమా శ్రీ శబ్దాల సిద్ధిగా కొనుక్కోలా.